అలేకియా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హైవే ఫేసింగ్ ఓపెన్ ప్లాట్స్ ఆన్ ముంబై హైవే. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి విశ్వనాథపురంలో నాగదేవత తనపై ఆవహించి ఇక్కడ తనకు గుడి కట్టమని ఆజ్ఞాపించిన ఆ యువకుడు శివ దగ్గర నుంచి ఒక సమాధానం వెతుకుంటూ సుమన్ టీవీ టీం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. గాని ఆవిడ వచ్చిందంటే వేరేగుంటది. వచ్చే వాళ్ళు నన్ను నమ్మట్లేదు అంటే మీరు పిలిస్తే మళ్ళీ వెంటనే మీ మీదకి ఆవహించడం జరుగుతుంది. నా గోపురం కట్టండి, నా గుడి కట్టండి అని సన్ను. అయితే నాగమ్మ తల్లి కూడా వేళ చెప్పడం కూడా అదే చెప్పింది. నాగదేవత మీ పైకి వచ్చే ముందు అసలు మీకు ఏం జరుగుతోంది? నోటి నిండా నొరుగులు రావడం ఏం జరుగుతుందో అసలు? వాయిస్ కూడా నాకు కాదమ్మా, నా వాయిస్ చాలా స్మూత్ గా చాలా స్మూత్గా ఉండేది. ఈవిడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి వచ్చేటప్పుడు మాత్రం పులి ఎలా, పెద్ద పులి ఎలా ఉంటుందో ఆ రూపంగా ఏళ్ళగా బెండ్ అయిపోయి మీకు నాకు ఈ వల్ల బెండ్ అయిపోయి పెద్దగా అరుపు అనేది వస్తాయి. చాలా పెద్ద అరుపులు వస్తాయి. ఈ గుంతుకు కూడా పెట్టడానికి కారణం కూడా ఇదే. అంత పెద్దగా అరుపులు వచ్చి వల్ల ఇలా బెండ్ అయిపోయి నా మీద నాకు ఇది లేకుండా ఇలా పడిపోయి చాలా దినిగైపోతున్నామ్మా. అయ్యే ముందు నాకు నా వెనక ఒక ఇద్దరు కుర్రలు ఉండి అమంతంగా పట్టుకొని అంటే అంతవరకు నాకు స్పృహ ఉండదు. ఆ విధంగా వాళ్ళు చేస్తారమ్మా. ఇప్పుడు తల్లి వచ్చిందంటే ఏకం మరి వేరేగా ఉంటుంది ఆవిడ వస్తే. అది మీకు ఒకవేళ మీరు నమ్మడానికి అవకాశాలు లేవంటే నేను ఆవిడ జాయిన్ ఇస్తాను, మీరు నమ్మతామంటే. కానీ ఆవిడ వచ్చిందంటే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి ఒక ఇది లేదు కనుక. ఇప్పుడు మనకేటంటే ఒక ఇల్లు వాకులు ఉండేటప్పుడు మనం ఎలా ఉంటామో ఏమిటని మనకు తెలుస్తుంది. ఆవిడ ఏంటంటే ఎండకి వానకి ఉండే టైం కనుక ఆవిడకి ఏంటంటే ఒక ఇక్కడ నీట్గా రావాలి, లేకపోతే మరి ఒకలా ఉండాలి, ఒక దాసార్కం కదా అనేసి కూడా ఆవిడకు ఉండదు. అంటే నిత్యం ఇప్పుడు నాగదేవత పాము అంటే ఇది ప్రకృతిలో ఒక భాగం కాబట్టి పగలు రాత్రి ఎండ వాన ఇవేమీ లేవు అని మీరు చెప్తున్నారు. అది వాస్తవానికి ఏంటంటే దాన్ని ఒక గర్భగుడిగా ఒక భావించుకుంటూ ఒక గుడిలా కట్టేసి దాన్ని ఏమి చేస్తే దాన్ని ఒక కంట్రోల్ గా ఒక యంత్ర ప్రదక్షిణాపన చేసుకుంటే అవి మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్లు ఉంటాయి. అంటే ఒక శాంతించేటట్టు అప్పుడు ఇలా నలుగురు మీద పడి అలరా గావర్ చేయడం అనేది కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమీ లేవు కదా, అంటే మన గుడి ఎవరికి పట్టుకుంటే నేను స్థాయికి వస్తాననేసి ఒక వృద్ధ రూపంతో అంటే శాంతం అనేది ఇప్పుడు ఆవిడకు ఉండదు, వృద్ధ రూపంతో ఉంటది. అవకాశం కావాలి తల్లి, నాలో మీరున్నారు అని నిరూపితం అవ్వాలి. వచ్చే వాళ్ళు నన్ను నమ్మట్లేదు అంటే మీరు పిలిస్తే మళ్ళీ వెంటనే మీ మీదకి ఆవహించడం అవుతుందమ్మా. కానీ ఇప్పుడు ఏంటంటే బోల్డ్ ఫాసెస్, ఆవిడ వచ్చిందంటే 11 కోండ్ల మురాట అడిగింది. అది అసలు మురాట అంటే ఏంటండి? నాకు మురాట అంటే మంచి నీళ్లు శుద్ధిగా ఒక కంచు బిందు రాగి బిందుతో గాని నీరుని శుద్ధిగా తేవాలి. ఒక స్త్రీ తెచ్చేటప్పుడు స్త్రీ కూడా శుద్ధిగా ఉండాలి. ఆ నీరు ఏంటంటే భగవంతుడికి చేరడానికి అవకాశం వస్తాయి. విశాఖపట్నం నుంచి బసవపాలెం అని అక్కడ ఒక చిన్న ఊర్లో ఒక వ్యక్తి అంటే ఒక ఈవెంట్ లో చేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఒక కరెంటు షాక్ తగిలి అతనికి రెండు చేతులు పోయాయి. అప్పుడు ఈ రెండు చేతులు పోయాయి అనే ఒక అధైర్యంలోకి వెళ్లకుండా నా బ్రతికింతే అనుకోకుండా ఈ ప్రాణం ఇలా కూడా ఉంది రెండు చేతులు లేకుండా అంటే ఇది శివయ్య మహిమ, నా జీవితం నీ కోసమే అని అర్పించుకొని చిన్న గుడి. ఇప్పుడు మీరు ఎలా నమ్ముతున్నారు, ఆయన కూడా శివుడికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ ఊర్లో ఒక గుడిని నిర్మించి తన జీవితం మొత్తం శివయ్యకే సేవ చేస్తూ తనకెవరైనా సాయంగా ఇచ్చిన డబ్బులు కూడా అన్నదానాలు పెట్టి ఆ ఊరికే సాయం చేస్తున్నాడు శివయ్య. ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు మనకి, అమ్మ శ్రీకాకుళంలో ఎక్కడో నాగదేవత వెలిసిందట, వెళ్దామా లక్ష్మి అని. ఆయన కూడా మేము తీసుకొచ్చాం, మీకు ఒకసారి పరిచయం చేస్తాం. శివయ్య, నిన్న మనం అనుకున్నాం, నిన్న రాత్రి పొద్దునకి ఇక్కడికి వచ్చేసాం అంటే అది కూడా ఒక నమ్మకమే మనల్ని నడిపించింది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా అవి మిస్ చేసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? అతను చెప్తున్నారు శివగారు, నేను వీరభద్రస్వామి దాసిని, తర్వాత నాగదేవత నాపై వచ్చింది, ఇక్కడ మనం గుడి కడుతున్నాము, అది భక్తుల నమ్మకంతో ముందుకెళ్తుందని. మీరు అది మీ బసవపాలెంలో అదే చేశారు, అంటే శివుడికే నా సేవ, శివుడికే నా జీవితం అర్పించేస్తాను. నేను చేసేదంటే దైవాధీనం తల్లి, తనకు తానుగా పూర్తయింది తప్ప నేను ఎక్కడికి ఎవరికడికి వెళ్ళి కదలలేదు. నేను కూర్చుని చోటు నుంచి కదలలేదు. నేను ఇదేనా ఒక మాట కానీ ప్రచారానికి కానీ నా పోతే ఇంకేమి కానీ అసలు ఏంటో నాకు తెలియదు. అదంతా ఒక మెరాకిగా జరిగింది. నేను చేసే దాంట్లో
ఒక మనిషిని ఇంకో మనిషిని మాయ చేసే తృప్తి లేదు. నేను దైవాన్ని ప్రచారం కాదు. నేను అది వచ్చాను ఇది వచ్చాను అది చేశాను ఇది చేశాను ఎదుట మనిషిని మభ్యపెట్టే మాట లేదు. అక్కడ తనకు తానగా అది పూర్తయింది. అది ఏంటంటే ఓ సంకల్పన, మనం ఈ లోకానికి ఏదైనా సేవ చేయాలి. ఎవరో ఈ భగవంతుడిమైన భక్తితో ఎక్కడికో వెళ్ళి కష్టపడుతుండ్రో వాళ్ళ కష్టాన్ని ఏ విధంగా మనం తీర్చాలి అనే సంకల్పన చేసాం. సంకల్పన చేస్తే ఆ సంకల్పన తనకు తానగా పూర్తయింది. అంటే నేను వెళ్ళే గమ్యానికి తానే ఎదురు తెచ్చుకొని ఏ పత్రమో పుత్రమో కూర్చుకొని తనకు తానుగా పూర్తయింది. అది అక్కడ మాయ లేదు, మోసం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, దైవం ఉన్నాదా లేదని కూడా ఇంకొక మనిషితో చెప్పడం కానీ లేకపోతే ప్రచారాలు కానీ విచారాలు కానీ ఏమీ లేదు. తనకు తానుగా అది అయ్యింది. అంత పూర్తయిపోయిన తర్వాత ఇదిగో మీ అందరూ కూడగొలు చూపించి ఎలాగో ఇలాగ జరిగింది ఇలాగ జరిగింది. అది అంటే మనం చేసే పని ఎదుట మనిషి నమ్మకాన్ని ఉమ్మ చేయకూడదు. ఎవరి మనోభావాలను కానీ ఎవరిని కానీ ఉద్దేశించి చేయకూడదు. భక్తి అనేది అందరికీ సంబంధించినది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా నేను పోని అనర్థాలకు దారితీస్తుంది. ఆ నమ్మకం నమ్మకంగా ఉంచాలి. అంతేగాని ఎదుట మనిషిని నమ్మకాన్ని సొమ్ము చేసుకునేటట్టు ఆ ప్రచారాలు అయ్యి చేయకూడదు. మనం మన మన ఆలోచన ఎదుటి వాళ్ళకి మంచి జరిగితే దైవానుగ్రహం ఎలా ఉంటుందో, మన వల్ల మరొకరికి కీడు జరిగితే అది దైవ ఆగ్రహం కూడా ఉంటుంది అంటారు. ఎందుకంటే తనకు తనగా మనం ఏమైనా చేయొచ్చు. భగవంతుడికి ఎవరైనా చేయొచ్చు, నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. గుడి కొట్టుకో, గోపురం కొట్టుకో, ఏది కొట్టుకో, ఏ పనైనా చేసుకో, అది నీకు నువ్వుగా చేసుకోవాలి. మనం చేసే పని ఇతరులకు కానీ ఎవరికి కానీ నొప్పించకూడదు. ఎవరికడికి వెళ్ళి భవతి భిక్షాంతి అయిన దేహాన్ని అడగకూడదు. మనం చేసే పని ఎవరికి కష్టం అనిపించకూడదు. నిజంగా దైవం అంటూ ఉన్నదంటే నువ్వెవరు నేనెవరిని తనకు తానే పూర్తి అవుతుంది. అది నువ్వు చెప్పకనేది, నేను చెప్పకనేది, అవి ఎవరిని నమ్మించవలసిన పని లేదు, నమ్మని చెప్పవలసిన అవసరం లేదు. నేను అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తాను, నేను దైవాన్ని ఎంత నమ్ముతానో దైవంతో పాటు లోకాన్ని అంతే నమ్ముతాను. కానీ నా జాయిన్ చేసే దాంట్లో ఏంటంటే ధర్మం కావాలి. ఏంటంటే నమ్మారు కదని నమ్మిన వారిని మోసం చేయకూడదు. ఎందుకంటే భక్తి ఉన్నోడు కాశీలో ఉన్నదన్నే వస్తుంది. ఇప్పుడు మనకు నమ్మకం ఉంది, అక్కడెక్కడి నుంచో ఇక్కడ వరకు ఎత్తుక్కొని వచ్చాం, అది లేకపోతే ఇక్కడ రాము. లేదు, నాకు ఒక చిన్న డౌట్ ఉందండి మీ ఇద్దరు సమక్షంలోనే. మీరు ఒకవైపు శివయ్య, మీరు శివగారు. ఇప్పుడు ఎక్కువ శాతం మనం నాగదేవత విగ్రహాలు కానీ గుడి కానీ ఆమెకి పూజలు కానీ శివాలయంకి వెళ్ళి ఆ తర్వాతనే ఆమెకి మనం ఏదో అభిషేకాలు అవి చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు శివయ్య గారు చెప్పింది కూడా నిజమేనండి. శివయ్య ఇప్పుడు ఇతనికి మనం శివయ్య అంటున్నాం. మరి అతను పూర్తి పేరు ఏదో నాకు వివరంగా తెలియదు. కాకపోతే నాకైతే నా తండ్రి మాల దీక్షతో కనబడుతున్నాడు కనుక ఇతనికి శివయ్యగా నేను భావించుకుంటున్నాను. ఇప్పుడు మన నాగదేవత ఆడే మాట, నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో పుట్టే మాటే వాళ్ళకి నడిపించుకుంటుంది నాకు. కానీ ఎవరికి కూడా నేను చేయి సాపి నా గోపురం కట్టండి, నా గుడి కట్టండి అని సన్ను, నా పతయాలు బయటకు తీయండి, నాకు పూజలు పునస్కారాలు జరుగుతాయి, నేను జరిపించుకుంటానని కూడా ఆవిడ నాకు చెప్పడం కూడా జరిగింది. చెప్పడం కూడా జరుగుతూ కూడా నాగదేవత నా పైకి ఆహ్వానం అయిన తర్వాత ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకుంటూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చి నా దర్శనం చేసుకుంటూ నా తల్లి నా అన్నదమ్ముడైన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకోవడానికి ఒక అవకాశాలు ఉంటాయని కూడా ఫస్ట్లో చెప్పడం అనేది కూడా జరిగిందమ్మా. జరిగితే ఈ గ్రామస్తులు ఏంటంటే నేను ఒక మనము ఒక దాసారకంలో ఉన్నాను కనుక దాసుడిలా ఆడ ఏదో ఒకటి చెప్తాడు, అవి నమ్మటానికి అవకాశాలు లేవు అన్నట్లు వెళ్ళారు. వెళ్ళినా సరే దైవం అనేవాడు ఉన్నాడు, 100% భూలోకం మీద ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఇంతగా ఇలాగ ఉన్నామంటే కారణం పరమశివుడు లేకపోతే మనం ఉండం అనేసి నాకు ఆ నమ్మకం కూడా ఉంది. అయితే నాగమ్మ తల్లి కూడా వేళ చెప్పడం కూడా అదే చెప్పింది. ముందు ఇక్కడ మన కిందన శివాలయం లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటాయి, అక్కడ శివాలయం దర్శనం చేసుకుంటూ నా దర్శనానికి వస్తారు భక్తులు. నా దర్శనం అయిన తర్వాత నా తమ్ముడు దర్శనం చేసుకుంటాడు, అందులో ఉన్నాము, మా పైతాలు తీస్తారా, టైం కావాలనేసి ఫస్ట్లో అడగడం అంటే జరిగితే అమ్మ నీకు ఏమైనా మేము పుట్టతీ విడదీసి మిమ్మల్ని చూడడం అయితే మా వల్ల అవదు. ఏ రోజు నీకు అనుగ్రహం వచ్చి నీకు నువ్వు తనకు తనగా బయటకు వస్తావో
లేదని చెప్పి తీయించుకుంటే ఆ రోజు మేము తీస్తాం ఈ లోపైతే తీయమని పూజారి గారు జడిసిపోయి దాన్ని ఊసి పట్టలేదు. పట్టకపోయినా దేవుడు ఉన్నదంటే అక్కడ పశువు రాశనం అంటే అక్కడ పూజ పునస్కారాలు చేస్తారు అంటే దైవభక్తి లోకంలో ఇంకున్నది కదా. లేకపోతే ఇప్పుడు ఏంటంటే కూటరపుడు మిషన్ అతను ఇచ్చాడు ఇప్పుడు ఇంచుమించు ఒక 2 లక్షల రూపాయల వరకు ఇక్కడ ఎవరు చేసారు అవి ఏంటంటే దేవుడు ఎటు ఇచ్చలేదు వాళ్ళకి ముందు ఇచ్చేసి నాకు చేయమని చెప్పలేదు. అంటే మన శివయ్య స్వామి చెప్పినట్లు మనం ఎవరికి ఇబ్బంది పెట్టలేదు నేను వెలిసాననిసి ఆవిడ మన పైన చెప్పడమని జరిగింది. ఆ నమ్మకాన్ని ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఆలేటంటే అరే ఇంత దేవుడు ఇక్కడ వెలిసింది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామా 10 మందిలో ఇలా చేసుకుందామని ఒక ఉద్దేశం మీద ఇప్పుడు చేయించిన దాన్ని మనకి సర్పంచ్ గారు అతను వాస్తవం అసలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం విశ్వనాథపురంలో స్వయంభూవుగా వెలిసిన నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు ఏ విధంగా బయటకొచ్చాయి. కొన్ని వందల ఏళ్ల నాటి విగ్రహాలు అని ఎవరో అధికారులు కూడా వచ్చి వెళ్ళక చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతోనే చాలామంది ఒక నమ్మకంతో ఇక్కడ విషయాన్ని తెలుసుకొని బయటకు రావడం వల్ల ఇక్కడ దేవతని పూజించడానికి వస్తున్నారు. వాళ్ళకి సరైన మార్గం లేదు, ఒక అడవి ప్రాంతంలా ఉంది. వాళ్ళ నమ్మకానికి మన సహకారం తోడవ్వాలి. నాగదేవత కోరుకుంటున్నట్టే ఇక్కడ ఒక గుడి నిర్మాణం చేపట్టాలి అనే ఒక సంకల్పంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో సుమన్ టీవీ టీం విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అవుతుంది అవదని విషయం కూడా ఎంతసేపు దాస్తే అతలో ఎవరు నమ్ముతారా? నమ్మడానికి అవకాశాలు ఉంటాయా చెప్పు. ఏమన్నాడు ఒకసారి తెలుసుకుని దాన్ని విడదీయడానికి ఒక విషయం అనేది చెప్పాలమ్మా. ఒక పలుకు అనేది పలకలే తల్లి. తల్లి నీ మీద ఇదేంటంటే నిందనుకుంటావో మచ్చ అనుకుంటావో మాయ అనుకుంటావో విషయం పలకలిపించు. ఎందుకమ్మ ఇంత పాలు చేస్తావు చెప్పమ్మా? నవ్వులు పాలు చేయకమ్మా. నీకు నమ్ముకుని ఇంత అంత దూరం నుండి కూడా ఇక్కడికి వచ్చారు కదా. ఒక నాగదేవత ఓ యువకుడిపై ఆవహించి నేను పుట్టలో ఉన్నాను, 2 విగ్రహాలు బయటపడతాయి, దాన్ని మీరు ఆధారంగా చేసుకొని నమ్మకాన్ని పెంచుకొని నాకు గుడి కట్టండి అంటూ ఆదేశించిందని అతను చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత? ఈరోజు ఈ పిల్లలంతా మన రేపటి భవిష్యత్తు. సో వీళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మా ఊరిలో ఎప్పుడూ లేని నాగమ్మ మాట్లాడుతుందంట, నిజమేనా అని తెలుసుకోవాలనుకున్నారు. ఎస్, ఇప్పుడు మేమంతా అక్కడికే వెళ్ళొచ్చాం. ఆయన నుంచి ఒక సమాధానం కూడా వెతుక్కోవాలి, ఒక సమాధానం పొందాలి అనుకున్నాం. కానీ ఇప్పటికీ నిరాశగానే ముందుకు వెళ్ళిపోతున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. దీంట్లో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. బయటపడినటువంటి విగ్రహాలు ఏ కాలం నాటివి, అసలు ఇక్కడ గుడి ఏర్పాటు అవ్వటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ చూడాలి.